తెలంగాణలో బడిగంట మోగింది. పాఠశాలలు తెరుచుకున్నాయి. కరోనా మహమ్మారితో గత రెండేళ్లుగా సకాలంలో మొదలు కాని కొత్త విద్యా సంవత్సరం ఈసారి టెన్షన్ గా ప్రారంభమైంది. రెండు నెలల విరామం తర్వాత స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన చిన్నారులు విద్యార్థులు బడిబాట పట్టారు. పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. మరోవైపు పండగ వాతావరణాన్ని తలపించేలా స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్వానం పలికారు. మామిడి తోరణాలు బెల్లుండ్లతో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు. పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా రెండు రోజుల ముందే ప్రభుత్వ పాఠశాలలను మున్సిపల్ పంచాయతీ సిబ్బంది శుభ్రం చేశారు. ఈసారి 1 నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమం బోధనపై శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలను తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ఉండేలా పుస్తకాలు ముద్రించాలని విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఈసారి పాఠ్య పుస్తకాల పంపిణీ మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన ఊరు మన బడిలో భాగంగా సర్కారు బడులను కార్పొరేట్ కు ధీటుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రతి జిల్లాకు అడ్వాన్స్ కింద 2 కోట్లను కేటాయించింది. అలాగే మన ఊరు మన బడి కార్యక్రమాన్ని 7 బెలకు పైగా కోట్ల నిధులతో దశల వారీగా ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా మొదటి దశలో 9123 పాఠశాలల్లో 3497 కోట్లతో 12 రకాల మౌలిక వస్తువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పిస్తుంది. పాఠశాలలు తెరుచుకునేలోగా పలు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. ఇక ప్రైవేట్ బడుల్లో ఫీజుల మోత మోగుతోంది. ఈసారి ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను అమాంతం 30% వరకు పెంచాయి. ఆన్లైన్ తరగతుల పేరుతో కరోనాలోనూ అందినంత దండుకున్న ప్రైవేట్ విద్యా సంస్థలు ఈసారి భారీగా పెంచాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఫీజులు, బుక్స్, స్కూల్ యూనిఫామ్, రవాణా ఖర్చుల్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి 30% అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.